ప్రభాస్ గారు ఈరోజు ఇక్కడ లేరు, ఏదో అవుట్ ఆఫ్లో ఉన్నారని అంటున్నారు. అభిమానులందరికీ ప్రభాస్ని చూడాలని చాలామంది ప్రభాస్ గారి హౌస్ బయట వేలల్లో ఉన్నారు. ఈరోజు మీరు ఎన్ని బర్త్డేల గెస్ట్గా వెళ్ళారు, అంటే కేక్ కట్టడానికి ఎంతమంది పిలిచారు మిమ్మల్ని? అంటే ఐ థింక్ చాలామంది పిలుస్తూ ఉన్నారు, అంటే వేరే వేరే అంటే జిల్లాల నుంచి వేరే వేరే ఊర్ల నుంచి పిలుస్తూ ఉన్నారు. సో మనకి ఇక్కడ లోకల్లో అవైలబుల్గా ఉన్న వాటికి నేను అంటే నా ప్రయత్నం నేను వెళ్ళాను అని చేశాను అన్నమాట. వెళ్ళి సో కట్ చేస్తూ వచ్చా. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 7:30 ఆ టైంకి మళ్ళీ వెళ్ళాలి. వెళ్ళేసి అంటే అభిమానులు మిమ్మల్ని చూసి మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? ఇప్పుడు ప్రభాస్ అన్న చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు, చూసిన వాళ్ళు ఉన్నారు, చూడని వాళ్ళు మీతో వచ్చి అంటే ఆ అనుభూతిని ఎలా మీతో పంచుకున్నారు? అంటే వాళ్ళు అంటూ ఉంటారు పాపం, రియల్ ప్రభాస్ అన్నయ్య గారితో ఎలానో దిగలేము మేము. సో అన్నయ్య ఎక్కడికో అంటే ఎక్కడో ఉంటారు. సో మేము మీతో అన్న దిగి మేము అంటే ఒక ఫీలింగ్ ఆ సంతోషాన్ని మేము ఇలా చేసుకుంటూ ఉంటాము, ఫీల్ అవుతూ ఉంటాము అని చెప్పేసి అని అంటూ ఉంటాం. మీ జీవితంలో బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? జూనియర్ ప్రభాస్ అనే ఆ లైన్ రావడం, ఆ పేరు రావడం. అంటే ఎప్పటి నుంచి మీరు ప్రభాస్ గారికి అభిమాన్ అయ్యారు? 10th క్లాస్ నుంచి. 10th క్లాస్లో డార్లింగ్ది బిల్లా మూవీ వచ్చింది. ఓకే, బిల్లా మూవీ ఆ స్టైలు అంతా చాలా బాగా అనిపించింది. అప్పుడు అంటే ప్రభాస్ అన్నయ్య ఓ ఇలా సో అది అని చెప్పేసి అని అనుకున్న తర్వాత ఆ మూవీ వచ్చిన తర్వాత నాకు, నేను కూడా అదే టైంలో చాలా స్లిమ్గా ఉండేవాడిని, చూడ్డానికి నువ్వు ఇలానే హైట్గా అలానే ఉండేవాడు అది అని చెప్పేసి అని ఫ్రెండ్స్ ఆ మూవీ చూసిన తర్వాత పేరు ప్రభాస్ అంటూ ఉంటే. నిన్ను నువ్వు ఎప్పుడన్నా అద్దంలో చూసుకొని అంటే వాళ్ళు చెప్తున్నారా, అది వాళ్ళు జస్ట్ సరదాగా చెప్తున్నారా, అంటే నీకు అనిపించిందా అరే నేను ప్రభాస్ లాగా ఉన్నాను, అరే అట్టే ఉన్నాను అని నీకు, అంటే ఒకటి చెప్పడం కాదు నీ మనసులో నీకు అనిపించిందా? నా మనసులో అంటే అనిపించింది ఒక్కొక్కసారి సడన్గా, నా వీడియోస్ చూస్తుంటేనే అనిపిస్తూ ఉంటుంది. అంటే అన్నయ్య నాలో ఇమిటేట్ చేస్తుంటే ప్రతి ఒక్కరికి అలా అనిపిస్తుంది. సో సడన్గా నా వీడియోస్ చూసేసరికి ఆటోమేటిక్ నాకు కూడా అనిపించేది ఓకే అని నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా ఫస్ట్ డే సినిమాకు బ్యానర్లు కానీ కట్అవుట్స్ ఒక అభిమానిగా మీరు చేసేవాళ్ళ? అంటే బ్యానర్లు నేను ఎప్పుడు కట్టలేదు ఏది, కానీ మూవీ రిలీజ్ అయితే ఫస్ట్ థియేటర్ దగ్గరికి వెళ్ళామండి. ఎలా అంటే ఒక అభిమానుడిగా, ఒక ఎలా అంటారు దాన్ని, ఒక అభిమానంతో ప్రేమతో వెళ్ళేవాడిని, చూడాలి అన్నయ్య సినిమా అది అని చెప్పేసి అని అలా వెళ్ళేవాడిని. వెళ్ళేసి చూసేవాడిని కంపల్సరీ, చూసేసి ఫస్ట్ షో చూసేసేవాడిని, ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేసేవాడిని మూవీ. ఇప్పుడు మీలో ప్రభాస్ గారి లాగా అహావాభావాలు, ప్రభాస్ గారి లాగా స్టైలు, ప్రభాస్ గారి లాగా హెయిర్ స్టైలు, ఆ గడ్డం, ఈ అన్నీ మీలో ఉన్నాయి కదా, ఆ ప్రభాస్ అనే లైన్ దాటి మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు మీరు సంపాదించుకోలేరా? సంపాదించుకోవడం అంటే ప్రభాస్ అన్నయ్యలాగా ఇమిటేట్ చేస్తున్నప్పుడు నేను నాకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకోగలను, ఒక గుర్తింపుని తెచ్చుకోగలను నేను. చాలా అంటే మీరు త్వరలో చూడవచ్చు మీరు అలా. అంటే మాకు డిఫరెంట్గా అంటే మీరు మేము ప్రభాస్ గారిని కాకుండా ఒక వెంకట్ గారిలో వెంకట్లో ఈ టాలెంట్ ఉందని మేము చూడగలుగుతామా త్వరలో? కమింగ్ సూన్, త్వరలో చూడవచ్చు. ఇంకేంటి మీ అమ్మ నాన్న అంటే మీ ఫ్యామిలీ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా అమ్మ నాన్న వచ్చేసి టైలరింగ్ అంటే మా డాడీ టైలర్ చేస్తుంటాడు, మా మమ్మీ హౌస్ వైఫ్ అంటే లేడీస్ టైలర్ తను కూడా. సో తను వాళ్ళు మట్టపల్లి అనే విలేజ్లో ఉంటూ ఉంటారు. అక్కడ ఉంటూ ఉంటూ వర్క్ వాళ్ళు టైలరింగ్ చేస్తూ నన్ను చదివించారనమాట. నేను డిప్లొమా చేశాను, డిప్లొమా తర్వాత ఇప్పుడు బీఏ కంటిన్యూ చేస్తున్నా. అంటే ఈ వర్క్లో ఉంటూ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ సో ఇటు కూడా చేస్తే బాగుంటుంది కదా సో అని చెప్పేసి నేను ఇలా వచ్చానమాట. ఇలా వచ్చేసి ఇలా నాకంటూ ఒక తెచ్చుకున్నాను.